Hi friends, welcome to AVN Concepts. Friends, ee video lo ippb India Post Payments Bank account ni Paytm ki ee vidhanga link cheskovali alage money ni ee vidhanga send cheyalanedi cheppabothunnanu. Chudandi friends, meeru ippb ee India Post Payments Bank account ni meeru digital ga open chesthe ganaka meeraithe KYC cheskovalsi untundannamata. Idi meeku Post Payments Bank, okay, meeku daggarlo unna Post Payments Bank ki velli meeru aadhar card pattukelthe saripothundi, within minutes lo ayipothundannamata KYC, okay na, full KYC cheskovali, appudu maatrame meeru money transfer cheyagalutharu, evarikaina send cheyagalutharu అన్నమాట. లేదంటే మీరు చూడండి, మీరు ఈ అకౌంట్కి మనీని యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఇంకెవరైనా మీకు ట్రాన్స్ఫర్ చేస్తే మీకు రిసీవ్ అవుతుంది మనీ, కాకపోతే మీరు అది ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేరన్నమాట, ఓకేనా. మీరు కేవైసీ కంప్లీట్ అయితేనే మీకు ఇది వర్క్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే వీడియోలోనికి వెళ్ళిపోదాం. పేటిఎం యాప్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్నాక ఈ ప్రొఫైల్ పైన ఇలా క్లిక్ చేయండి. మెనూ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా చూడండి, యూపీఐ అండ్ పేమెంట్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. దీనిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే కిందకి ఇలా స్క్రాల్ డౌన్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, యాడ్ ఎనదర్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుందన్నమాట. దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి ఎంటర్ ది బ్యాంక్ నేమ్ అని అడుగుతుంది అన్నమాట. ఐపీపీబీ అని టైప్ చేయండి. ఆల్రెడీ వచ్చింది చూడండి, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఓకే. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి కన్ఫర్మేషన్ ఇలా వస్తుంది అనమాట, బ్యాంక్ లింక్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఆటోమేటిక్గా లింక్ అయిపోయింది, చూడవచ్చు మీరు, ఓకేనా. లింక్ అయిపోయింది. ఇప్పుడు మీరు మనీని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే కనుక బ్యాక్ రండి. ఇక్కడ చూడండి, టూ మొబైల్ నెంబర్, ఓకే, సెలెక్ట్ చేసుకోండి కాంటాక్ట్లో, ఓకే. ఇక్కడ జస్ట్ నేను ఒక 5 రూపీస్ చేస్తున్నాను, ఓకేనా. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి చూడండి, ఇక్కడ ఫ్రమ్ అని ఉంటుందన్నమాట. దీనిపైన ఇలా క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫ్రమ్ అకౌంట్. మీరు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అని ఉంది కదా, దీనిపైన టిక్ చేసుకోవాలి, ఓకేనా. అది సెలెక్ట్ చేసుకున్నాక పే సెక్యూర్లీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు. ఇప్పుడు యూపీఐ పిన్ అడుగుతుంది అన్నమాట, ఓకే. ఎంటర్ చేశాక ఓకే చేయండి. చూడవచ్చు, ఓకేనా, 5 రూపీస్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఓకేనా. అదన్నమాట ఈ విధంగా మీరు సింపుల్గా అయితే చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఉన్న ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.